బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం అనిల్ సింగారు నమస్తే శ్రీషర్ మనము పోస్ట్ ఆఫీస్ ఉన్న మంచి మంచి స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం అలాగే అందులో భాగంగానే ఎస్పెషల్లీ లో రిస్క్ తో హై రిటర్న్స్ వచ్చే స్కీమ్ ఏమైనా ఉందా సార్ అందులో ఉంటదేంటి ఖచ్చితంగా ఉంది శ్రీష ప్రతి సామాన్యుడి కోసం ఇది ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న చాలా కామన్ అంటే కామన్ పర్సన్ కోసం అనమాట ఇది అంటే బిలో పావర్టీ లైన్ ఉండేవాళ్ళు కూడా ఎప్పుడు అబోవ్ పవర్టీ లైన్కి రానికి ఈ స్కీమ్ చాలా హెల్ప్ చేస్తుంది అంటే ఈ విషయం చెప్పాక చాలామంది ఏమనుకుంటారంటే ఓహో అయితే ఈ స్కీమ్ మన కోసం కాదనమాట అని చెప్పేసి అనుకుంటారు చాలామంది బట్ దయచేసి ఒకసారి వినండి పూర్తిగా వినండి ఎందుకంటే ఇది అందరినీ లక్షాధికారే కాదు కోట్లాధికారి చేసే స్కీమ్ ఇది ఇప్పుడు నచ్చింది అనుకుంటా ఈ మాట సో ఎందుకు చెప్తున్నానంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఇయర్స్ నుంచి ఉందనమాట ఈ స్కీమ్ అంటే సిల్వర్ జూబ్లీ హిట్ అంటారా గోల్డెన్ జూబ్లీ హిట్ అంటారా లేదంటే డైమండ్ జూబ్లీ హిట్ అంటారా ఇవన్నిటిని కూడా మించిపోయింది అది ఓకే మోస్ట్ ఫేవరెట్ బట్ నో అవేర్నెస్ దీని గురించి అస్సలు జనాల దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు స్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మైక్రో లెవెల్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు చాలా స్కీమ్స్ ఉన్నాయండి పోస్టల్స్ యూనో స్కీమ్ స్కీమ్లో మనం మాట్లాడుకుంటే ప్రతి కామన్ పర్సన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి ఇట్లాంటి స్కీమ్స్ తెచ్చిపెట్టినాయి కానీ అందులో వెళ్ళాలా వద్దా ఆ స్కీమ్లో డబ్బులు పెట్టాలా వద్దా ఆఫీసులు మూసేస్తారా ఇవన్నీ చాలా సిలి క్వశ్చన్స్ అడుగుతున్నారు జనరల్ చాలామంది అడిగారు అఫ్కోర్స్ ఇట్ కెన్ నాట్ బి అ సిలి క్వశ్చన్ అట్ ద సేమ్ టైమ్ బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హామీ ఉన్న తర్వాత గ్యారంటీడ్ రిటర్న్స్ అన్నది బోల్డ్ అక్షరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది కాబట్టి మనం అబ్సల్యూట్లీ ఫారినర్స్ అయితే ఎటువంటి స్కీమ్స్ కి మమ్మల్ని కూడా ఎలిజిబుల్ చేయండి ఎందుకంటే వాళ్ళ డాలర్స్ ఇవన్నీ బాగా స్ట్రాంగ్ కాబట్టి ఏదో కొన్ని రూపాయలు పెడితేనే వాళ్ళ లక్షాది గారు అయిపోవచ్చు అని చెప్పి ఆలోచనలో ఉంటారు బట్ ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ కోసం మాత్రమే ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హూ హాస్ అధార్ కార్డ్ డెఫినెట్లీ పాన్ కార్డ్ ఉంటే ఇంకా మంచిది ఆర్ ఎలిజిబుల్ ఫార్ ఇట్ ఓకే నా అయితే పోస్టల్ సేవింగ్స్లో కొన్ని వేరే వేరే మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి లైక్ యూనో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది అండ్ కావాల్సిన సుకన్య సమృద్ధి యోజన ఉంది ఇటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి టర్మ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం దీనికి ఒక పెద్ద కారణం ఉంది ఏంటి సార్ అది చాలామంది అంటారు సార్ నేను వెయ్యి పెడితే పదివేలు అవుతుందా అయితే నేను నాకేం అడ్వాంటేజ్ ఫస్ట్ అడుగుతారు తర్వాత అంటారు అవుతుందంటే అయితే లాభం ఏంటండి వెయ్యి పెడితే పదివేలే అవుతుందా వెయ్యి పెడితే లక్ష అవుతుందా సి దేర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఒకవేళ కోట్ల అధికారి అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను జస్ట్ మీకు కావాల్సింది పెట్టుబడి ఎంత ఒక యాభై లక్షలో ఇరవై ఐదు లక్షలో కాదు కోట్ల అధికారి అవ్వడానికి లక్ష రూపాయలు పెట్టడం చాలు లక్ష సరిపోతుంది అబ్సల్యూట్లీ లక్ష పెడితే కోటి వరకు ఎలా వెళ్ళొచ్చు ఆ కోటి అనే ఫిగర్ మనం మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా తెచ్చుకోవచ్చు దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయా డిఫరెంట్ టెన్యూర్ ఉందా డ్యూరేషన్ ఉందా మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ స్కీమ్ అనమాట షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే షార్ట్ టర్మ్ అని మనం చెప్పలేము ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సో షార్ట్ టర్మ్ కానీ కాదు కదా సో ఇట్స్ లైక్ అ రెగ్యులర్ స్కీమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే లాంగ్ టైమ్ అనమాట షార్ట్ టర్మ్ సో అందుకే షార్ట్ టర్మ్ అని చెప్పారు ఇక్కడ ముఖ్యంగా మనకు లాభం ఏంటంటే మీరు అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారంగా మీకు వచ్చిన రిటర్న్స్ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ లాక్ అనే కాదు మీరు మంచి రిబేట్ని పొందొచ్చు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అనమాట అండ్ మీరు అందరూ చాలా ప్లెజెంట్గా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా షాక్ కి గురవుతారు కొంతమంది ఇందులో వచ్చే వడ్డీ రేటు మీకు తెలుసా ఎంత సార్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇస్ ద హైయెస్ట్ అమంగ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ హైయెస్ట్ ఏ గవర్నమెంట్ స్కీమ్ లో కూడా ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ లేదండి ఇది పీక్స్ కలిగిపోయింది అనమాట అవును మనం మాట్లాడుకున్న చాలా స్కీమ్స్ లో కూడా ఇదే హైయెస్ట్ అబ్సల్యూట్లీ అసలు సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ అబౌట్ ఎయిట్ పర్సెంట్ దగ్గరలో రిటర్న్స్ అన్ ఇమాజినబుల్ అండ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఇన్కమ్ మీకు మరి ఇంకేం కావాలండి సో దేస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆ రిస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న షార్ట్ టర్మ్ డ్యూరేషన్ కోసము మీరు ఒక లక్ష పెడితే మీకు ఎంత వస్తుంది ఏడు పాయింట్ ఏడు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తాయి సో సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి ఒక చిన్న షార్ట్ టర్మ్ రిటర్న్ మీకు వచ్చేసేసి ప్రతి లక్షకి నలభై ఐదు వేల రూపాయల వరకు మీకు లాభం వస్తుంది ప్రతి లక్షకి ఇదేంటండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు నలభై ఐదు శాతం వరకు రిటర్న్స్ అంటున్నారు ఎస్ నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది బట్ ఇది ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్లో మీకు వస్తుంది వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ మీరు ఒకవేళ మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది మీకు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఇన్ టోటల్ అనమాట ఇంక్లూడింగ్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఒక లక్ష ముప్పై నాలుగు వేలు అదనంగా మీకు వస్తుంది విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో అండ్ అదే ఒకవేళ మీరు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది విత్ ఇంట్రెస్ట్ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది మీకు రిటర్న్ సాలిడ్ రిటర్న్స్ సేఫ్ అండ్ నో టెన్షన్ ఇంకేం కావాలండి రాత్రికి దిండు కింద పెట్టుకొని పడుకున్నా కానీ నిద్ర రాదు తెలుసా డబ్బులు ఏ దొంగ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడో అని చెప్పేసి భయం ఉంటుంది కానీ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అబ్సల్యూట్లీ నో ఫియర్ అట్ మీ టెన్షన్ అంతా గవర్నమెంట్ పడుతుంది అక్కడ సో మీరు హ్యాపీగా పడుకోవచ్చు మీ డబ్బులు అక్కడ ఇట్ గ్రోస్ అనమాట ఇట్ గ్రోస్ ఇన్ టు బిగ్గర్ అమౌంట్ నా కమింగ్ టు కోటి రూపాయల గురించి మనం మాట్లాడుకున్నాం ఎలాగైతే మీరు లక్ష రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ లక్ష కానివ్వండి రెండు లక్షలు కానివ్వండి మూడు లక్షలు కానివ్వండి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ యూనో డిఫరెంట్ ఫిగర్స్ చెప్తున్నాను వన్ టూ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇది మీరు రిటర్న్స్ ఎంత వస్తుందో మీకు తెలుసుకున్నారు అదే ఒకవేళ మీరు ఒకటేసారి డైరెక్ట్గా నాకు ఒక పెద్ద రిటర్న్ కావాలి అనుకుంటే మీరు ఒక కోటి రూపాయలు పెట్టారనుకోండి పెట్టుబడి మీకు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోపల యూల్ గెట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ రిటర్న్స్ అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు వస్తుంది అండ్ ఒకవేళ మీరు ఇదే డబ్బుని లక్ష రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటూ ఆ డబ్బుని మీరు విత్డ్రా చేయకుండా ప్రతి ఫైవ్ ఇయర్స్కి మీరు దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి విత్ కంపౌండర్డ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్తో చూసుకుంటే యూల్ మేక్ సంవేర్ అబౌట్ మోర్ దాన్ సిక్స్టీ టు ఎయిటీ ల్యాక్ రూపీస్ ఇన్ ద నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో దట్స్ వాట్ యూ నీడ్ టు రియలైజ్ ద పాయింట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటి డబ్బులు మెచ్యూరిటీ అవ్వగానే నాకు లాభం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని తీసేసి వాడుకోవడం కాదు ఆ డబ్బుల్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి ప్లస్ మీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టండి అంటే లక్షకి మీకు నలభై ఐదు వేలు వస్తున్నప్పుడు ఒక లక్ష నలభై ఐదు వేలతో పాటు ఇంకొక లక్ష పెట్టండి అలాగే తర్వాత మళ్ళీ రెండో స్కీమ్ ఉంది టూ ల్యాక్స్ పెట్టండి ఫైవ్ ల్యాక్స్ పెట్టండి అలాగే మీరు అమౌంట్ ఎంత పెంచుకుంటూ వెళ్తే విత్ ఇన్ నో టైమ్ యూల్ బికమ్ అ కరోడ్ ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ అండి చాలామంది చాలా కాంప్లికేషన్స్ పడుతుంటారు నేను ల్యాండ్ కొనుక్కుంటే నాకు కోటి రూపాయలు వస్తుంది ఇట్స్ నాట్ అ జోక్ అది చిన్న మాట కాదండి అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి చాలామంది అంటారు నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నేను కొన్ని హండ్రెడ్ ఎక్స్ రిటర్న్స్ టూ హండ్రెడ్ ఎక్స్ రిటర్న్స్ తెచ్చుకుంటాను అంత ఈజీ అనుకుంటున్నారా ఆ టెన్షన్ లేకుండానే మీరు కోట్ల అధికారం అవుతున్నప్పుడు టెన్షన్ అవసరమే లేదండి మనకి సో గో ఫార్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ మరి దీనికి నామినీ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది అబ్సల్యూట్లీ వై నాట్ మీరు ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అన్మ్యారీడ్ అయితే పేరెంట్స్ పేరు పెట్టుకోవచ్చు మ్యారీడ్ అయితే మీ స్పౌస్ పేరు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా వారు పిల్లలు ఉన్నారా అన్న చెల్లెలు ఉన్నారా వాళ్ళ పేర్లు కూడా మీరు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు బ్లడ్ రిలేషన్స్లోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి నైస్ ఇన్ఫర్మేషన్ సార్ అండ్ నిజంగా ఇప్పుడు చెప్పిన మీరు ఈ స్కీమ్ అండ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్కే ఇక్కడ స్టక్ అవ్వాలి అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది అందరికీ కూడా అండ్ ఈ స్కీమ్ గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు గ్రేట్ అనాలిసిస్ అండ్ గ్రేట్ జాబ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీష